శ్రీ గురు నమః, శ్రీ మహాగణపతి నమః. 29 సెప్టెంబర్ 2024 నుండి 5 అక్టోబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వరకు ఈ ఒక వారం చంద్రమను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం గమనించినట్లయితే గ్రహస్థితి అయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, కేతువు తన యొక్క మార్పు చేర్పు లేదన్నమాట. కేతువు వచ్చేటప్పటికీ కన్యలో కొనసాగుతున్నాడు, రవి బుధుడితో కలవటం 24వ తారీఖున జరిగిపోయింది. అదేవిధంగా రాహు యొక్క స్థితిలో వచ్చేటప్పటికీ ఎటువంటి మార్పు లేదు, రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు. కుజుడు యొక్క స్థితిలో కూడా వచ్చేటప్పటికి మిథునంలోనే కొనసాగుతున్నాడు. శుక్రుడు యొక్క స్థితిలో వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే తులలో ఉన్నాడన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనుక గోచరిస్తుంది, వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, అదేవిధంగా షష్టమంలో ఉన్నటువంటి రవి యోగకు అనుకూలం. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్ విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డబ్బు వచ్చేటప్పటికి సమయానికి రావటం, చేరటం, మళ్ళీ అదేవిధంగా అది మీకు ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి దూరప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. షష్టమంలో ఉన్నటువంటి రాశి వారికి రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి ప్రయాణం అనేది జరుగుతుంది. సాఫీగా ప్రయాణంతో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడగలుగుతాయి. అంటే కొత్తగా వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వివాహంతో పాటు ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు, మీకన్నా ఉన్నతమైనటువంటి వారితో ఒక మంచి సంబంధం ఏర్పడగలుగుతుంది, ఒక రిలేషన్. ఆ రిలేషన్ అనేది మీకు రాబోతున్నటువంటి రోజుల్లో ఒక మంచి గమ్యానికి తీసుకువెళ్ళడానికి బాగా ఉపయోగపడగలుగుతుంది అన్నమాట. ఇటువంటి పరిస్థితి అనేది ఈ మేషరాశి వారికి బాగా అనుకూలిస్తుంది. వివాహ ప్రయత్నాల్లో ఈ వారం కూడా సానుకూలంగా పడగలుగుతుంది. ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు ఒక మంచి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ వివాహాల్లో కానీ కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అరమరక లేనటువంటి కొంచెం సంసార జీవితంలో కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య ఒక ఔన్నత్యాన్ని, సఖ్యతని ఏర్పరచడానికి ఎక్కువగా తోడ్పాటు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు, విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారు కొద్దిగా కష్టపడి చదవగలిగితే విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి యొక్క అనుకూలత అనుకూలంగానే ఉంది, కానీ సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా బాగా రాగలుగుతాయి. అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం కోసం దుర్గాదేవి అనుకూలమైనటువంటి ఫలిత దుర్గాది స్తుతి చేయటం, అమ్మవారిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఒక వారం మనం గమనించినట్లయితే కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ సమయానికి డబ్బు రావటంలో మటుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఎక్కడి నుంచైనా సరే డబ్బు తీసుకురాగలుగుతారు, అప్పో సపో చేసైనా సరే డబ్బు తీసుకురాగలుగుతారు. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని ఒక కంట్రోల్గా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేయగలుగుతాడు. మరి అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి రవి కొంచెం సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు, అంటే వారికి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెట్టేటప్పుడు డబ్బు ప్రతి రూపాయిని ఆలోచించి పెట్టండి. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు, పంచమంలో ఉన్నటువంటి రవి ఇదే చెప్తున్నారన్నమాట. డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి పెట్టద్దు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. బంధువులు సమయానికే బంధువులు ఉంటారు, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు మీకు బంధువులు కాదనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. వీరికన్నా స్నేహితులే బెటర్గా ఉంటారు, నాకు స్నేహితుల వల్లే కొంచెం గొప్ప, నాకు ఇప్పటి వరకు కొంచెం మంచి జరిగిందని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి వచ్చినప్పుడు కొద్దిగా కష్టపడి చదవాలి. విద్యార్థులకి గురువు యొక్క అనుకూలతమైనటువంటి ఫలితాలు రావట్లేదు, ఆ విషయాన్ని గమనించండి. విద్యార్థుల మటుకు కంపల్సరీగా కష్టపడి చదవాలి. ఫ్రెండ్షిప్స్లో కానీ, లేకుండా ఉంటే లక్కీ డ్రాస్ కానీ, లక్కీ టిప్స్ విషయంలో కానీ ఇలాంటి వచ్చేటువంటి మెసేజ్లకి రెస్పాండ్ అవ్వద్దు. ఎందుకంటే ఎక్కువగా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు రాశి వారికి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
స్త్రీలతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు కానీ, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కానీ వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనకు మిగతా విషయాలు గమనించినట్లయితే, విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారు కష్టపడి చదివితే కానీ విత్తీర్ణత సాధించలేరు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాహుకేతువుల యొక్క కేతు యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితం, అదేవిధంగా కుజుడు యొక్క అనుకూలత రీత్యా ఈ యొక్క రాశి వారు సింధూరాన్ని హనుమంతుడు గుళ్ళు దేవాలయంలో సమర్పించడం, హనుమాన్ దేవాలయంలో సమర్పించడం, వాటితో పాటు రవి యొక్క అనుకూలత రీత్యా రవి అనుకూలత పెంపొందించుకోవటం కోసం ఈ రాశి వారు చేయాల్సినటువంటి సూర్యనారాయణ స్వామిని పూజించడం సరిపోతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. మిథున రాశి వారికి వారం ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి వారికి వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తుంది. జన్మరాశిలో కుజుడు అధికమైనటువంటి డబ్బు ఖర్చుని కలిగిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సమయానికి డబ్బు అయితే వస్తుంది. ఏదో విధంగా మీ డబ్బు తీసుకురాగలిగినటువంటి శక్తిని ఆ దేవుడు మీకు ఇవ్వగలుగుతాడు. విద్యార్థులు కష్టపడి చదవాలి. గురువు యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి, గురువు వేస్థానంలో ఉన్నప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతువు రవి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓన్ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడైనా సరే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరియు మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. అధికమైనటువంటి కోపం అనేది వెంటాడుతూ ఉంటుంది. కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా స్త్రీలతో కానీ పురుషులతో కానీ, స్త్రీలైతే పురుషులతో కానీ, పురుషులైతే స్త్రీలతో కానీ మాట్లాడేటప్పుడు మీ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎవరికంటే వారికి డబ్బులు ఇవ్వటం, ఈ ఉదారతను కాపాడుకోవటం, ఉదారతను పెంపొందించుకోవడం కోసం మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాక కొన్ని కష్టాలు పడుతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం వచ్చినప్పుడు కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆ తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా కష్టపడి చదవాలి. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారైతే ముఖ్యంగా వారి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవడం కోసం కూడా సూర్యనారాయణ స్వామిని పూజించాలి. అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం, అదేవిధంగా విష్ణువుని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు వైవాహిక జీవితంలో అసహనాన్ని, కోపాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య కూడా పరపత్యాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట అనేది కొంచెం కొన్నిసార్లు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఇద్దరు వారి యొక్క బాంధవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం సామరస్యంగా మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చర్చించుకొని తగ్గించుకుంటేనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి వచ్చినప్పటికీ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వారం ఎలా ఉందని చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా బాగుంటుంది. రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ పేరు ప్రఖ్యాతలు సంపాదించగలుగుతారు. 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. మరి వాటితో పాటు మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడగలుగుతాయి. ఆ యొక్క పరిచయాలు అనేవి మీకు మానసిక ఆనందానికి గురి చేసే విధంగా ఉంటుంది. ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కదలిక రావటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. వృత్తిపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పి ఒక ఆశ అనేది మీకు చేకూరుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి రవి గ్రహస్థితి, కేతు గ్రహస్థితి, మరి గురువు యొక్క అనుకూలత అనేది లోగించబోతున్నది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క సానుకూలమైనటువంటి ఫలితం రీత్యా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, స్నేహితులతోనూ సత్సంబంధాలు అనేది ఏర్పరచుకుంటారు.
ముఖ్యంగా వచ్చినప్పటికీ బంధువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు, స్నేహితులు ఎక్కువగా సహాయం చేయగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కానీ రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అర్ధాష్టమ శని ప్రభావరీత్యా మరియు అదేవిధంగా కుజుడు వేస్తానన్న ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే డబ్బు ఖర్చు ఎక్కువ అవ్వడం, వాటితో పాటు ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు అనేది ఏర్పడతాయి. బంధువులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కొన్నిసార్లు కొన్ని ఒక్కొక్క విధంగా మీకు మీతో బిహేవ్ చేయటం అనేది మీ మానసికంగా కూడా అంతగా మీకు నచ్చనటువంటి వ్యవహారంగా గోచరిస్తుంది. ఈ రాశివారు ఈ వారం మనం గమనించినట్లయితే మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలకి సింధూరాన్ని ఈ రాశివారు హనుమాన్ దేవాలయంలో సమర్పించి మంగళవారం పూట ప్రతిరోజు కూడా సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మరియు తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఈ రాశివారి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలో సానుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి ధనం భూరూపేణ రావటం జరుగుతుంది. మరి వాటితో పాటు ఇరుగు పొరుగు సఖ్యతతో పాటు ఫైనాన్షియల్గా కూడా కొంచెం సానుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి ఖర్చు అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ డబ్బును ఏదో విధంగా సంపాదించగలిగినటువంటి శక్తిని కూడా ఆ దేవుడు ఇవ్వగలుగుతాడు మీకు. ఈ రాశి వారికి వైవాహిక జీవిత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు యొక్క అనుకూలమైన ప్రతికూలమైనటువంటి ఫలితం అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి చెప్పాలంటే ఈ యొక్క వారం అనేది అంత అనుకూలమైనటువంటి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. 60-70% వీళ్ళకి లక్ ఫ్యాక్టర్ అనేది ఉన్నప్పటికీ కూడా ఒక 40% కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతున్నది. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడి యొక్క స్థితి అనుకూలంగా ఉంది. రవి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, కానీ ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు, ఏదో విధంగా డబ్బు వస్తుంది, దాంతో మీరు కొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వగలుగుతూ ఉంటారన్నమాట. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఎవరికి ఎలా ఉన్నా సరే నాకు సమయానికి నా అనుకున్నటువంటి పనిని విజయవంతంగా చేయగలుగుతాను అనే నమ్మకం కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవాలి. యూపీఎస్సీ గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితంగా ఉంటుంది, ఎందుకంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. ఈ రాశివారు రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణ స్వామిని పూజించడం మరి అదేవిధంగా సూర్యోపాసన చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. రాహుకి కేతువుకు కూడా పరిహారం చేసుకోవాలి. రాహుకి దుర్గాదేవిని పూజించడం, కేతువుకు వచ్చినప్పటికీ వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మనం గమనించినట్లయితే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుజుడి అనుకూలత అనేది తక్కువగా ఉంది, రవి యొక్క అనుకూలత కూడా తక్కువగా ఉంది. ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది, సమయానికి డబ్బు వచ్చి చేరడం అనేది జరుగుతుంటుంది, కానీ మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా వచ్చినప్పటికీ అధికమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ రాశి వారికి, అది వ్యతిరేకమైనటువంటి ఫలితాలని కారకంగా తయారవుతున్నది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకున్నటువంటి గమ్యానికి మీరు చేరగలుగుతారు, కానీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావట్లేదు అని ఒక ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది. కుజుడి యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి అనేది ఉద్యోగపరంగా మార్పు తీసుకోవాలి అనే ఒక ఆలోచనకి కారకంగా ఏర్పడుతుంది. ఫైనాన్షియల్గా మటుకు డబ్బు రొటేషన్ బాగుంటుంది, అంటే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్లో ఉంటూ ఉంటుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి వారికి. సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో కలతలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంటాడు. రాజకీయంగా ఎదగగలుగుతారు. షష్టమంలో ఉన్నటువంటి కేతు, షష్టమంలో ఉన్నటువంటి శని పూర్తి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. తండ్రితో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. తండ్రి గారికి ఉన్నతమైనటువంటి స్థానంలో పదవులు అనుభవించగలుగుతారు, అంటే తండ్రికి మంచి పొజిషన్లోకి రావడం, తండ్రికి
మంచి ఉద్యోగంలో ఉన్నతి పొందటం అనేది మీ మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. తండ్రి తరపున ఆస్తి బాగా ఎదగటం అనేది జరగటం, స్త్రీలకి సంతాన భాగ్యాన్ని పొందటం అనేది జరుగుతుంది. మరి వాటితో పాటు భర్తకి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి. రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. గురువు యొక్క అనుకూలత అయితే రాశి వారు వచ్చేటప్పటికీ కొంచెం కష్టపడి చదవగలిగితే విద్యా సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహువుకి దుర్గాదేవిని పూజించినట్లయితే వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కేతువుకి వినాయకుడిని పూజించటం, అదేవిధంగా వచ్చేటప్పటికీ కుజుడి యొక్క అనుకూలత రీత్యా అంటే ఉద్యోగంలో అనుకూలత కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి సింధూరాన్ని మనం హనుమాన్ దేవాలయంలో సమర్పించి సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. వేస్థానంలో ఉన్నటువంటి రవి అధికమైనటువంటి ఖర్చు కారకుడుగా ఉంటాడు. దూర ప్రాంత ప్రయాణంలో కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలు గురి చేసే విధంగా ఉంటాడు. ఈ రాశి వారికి రాజకీయ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. పారమార్థిక చింతన, దైవ చింతనని కలిగిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడుతున్న నమ్మకం మీకు ఎక్కువగా కలిగించగలిగినటువంటి శక్తి ఇవ్వగలుగుతాడు. అది నిజంగా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది మీ యొక్క జీవితంలో. ఈ రాశి వారికి విద్యార్థులకి వచ్చినప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. కొంచెం కష్టపడి చదవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కోసారి మీకు ప్రమాదం కలిగిస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే రవి ఇక్కడ మనం గమనించినట్లయితే గురువు వచ్చినప్పటికి అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కాబట్టి అదేవిధంగా రాహుకి కుజుడు అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేరు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. బుధుడు వేస్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు అన్నమాట. అంటే డబ్బు ఖర్చు అనేది ఎలా ఉంటుందో అదేవిధంగా సంపాదన అనేది అదేవిధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఉద్యోగపరంగా అంత సానుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. ఉద్యోగపరంగా మార్పు, వేరే ఉద్యోగంలోకి మారితే బాగుంటుంది, ఉన్న స్థానంలో అంత అనుకూలంగా లేదు అనే విషయాన్ని మనసుకి పదే పదే చెప్తూ ఉంటుంది. ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించాలి. రాహు ఈ రాశి వారికి వచ్చినప్పుడు యోగకారకుడు. గురువు అష్టమంలో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి స్థితిని ఎక్కువగా ఇస్తుంది. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం ఒక అడుగు ముందుకు పడడానికి ఈ యొక్క వారం మీకు దోహదపడుతుంది. అంటే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం ముందడుగు పడడం అనేది జరుగుతుంది ఈ యొక్క వారం. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత కోసం శ్రీ మహావిష్ణువుని పూజించడం, అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వారితో పాటు ఈ రాశి వారు వచ్చేటప్పటికీ ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపాన చేయటం, సింధూరాన్ని మనం హనుమాన్ దేవాలయంలో సమర్పించి ఆ యొక్క సింధూరాన్ని మనం ధరించినట్లయితే కుజుడి యొక్క ప్రభావం అనేది మన మీద పాజిటివ్గా టర్న్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి బాగా కలిసి వస్తాయి రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి వారికి మిగతా విషయాలను మనం గమనించినట్లయితే రవితో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడి యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితం గోచరిస్తుంది. అష్టమంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఇది ప్రతిబంధకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి ఈ యొక్క వృశ్చిక రాశి వారు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమ దృష్టి తృతీయం మీద ఉన్నప్పుడు అది కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి ఈ యొక్క రాశివారు. వారితో పాటు ఈ రాశి వారికి వచ్చే అర్ధాష్టమ శని ప్రభావం రీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీరు కొనాలనుకున్నటువంటి గృహం కానీ, వాహనం కానీ, సెకండ్ హ్యాండ్ గృహం కానీ, వాహనం కానీ విషయం గురించి ఆలోచించడం జరుగుతుంది. అది కొనేటప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి రాశివారు. ఎందుకంటే అష్టమంలో కుజుడు, చతుర్థంలో శని,
మరియు శని యొక్క దృష్టి వచ్చేటప్పటికి రాశి వారికి జన్మరాశి మీద ఉంది. ఈ ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి రాశి వారికి కంపల్సరీగా ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువగా మోసపోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఇలాగే ఉంటారు. సప్తమంలో ఉన్నటువంటి గురువు వివాహ కారకుడు ఈ రాశి వారికి. అలా వివాహం జరగటానికి ముఖ్య కారకుడు గురువు సప్తమంలో ఉన్నప్పుడు మంచి సమయంలోనే వివాహం చేసుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ సమయంలోనే వివాహం చేసుకోవాలి. వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం గురువు సుక్షేత్రంలో ఉన్నప్పుడు, స్వక్షేత్రంలో మంచి స్థానంలో ఉన్నప్పుడు, స్వక్షేత్రం కాకపోయినా సరే మంచి స్థానం సప్తమంలో మంచి స్థానంలో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే సుఖమైనటువంటి జీవితం పొందగలుగుతారు, సంతాన ప్రాప్తి పొందగలుగుతారు, బంధువులతో స్నేహితులతో గడపగలుగుతారు. ఈ యొక్క వారాంతంలో మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది ఉంది కాబట్టి ఎవరైతే సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడు రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి. ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత, సుఖమైనటువంటి భోజనం, తిండి, నిద్ర పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వారం ఎలా ఉందనేది గమనిద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశి వారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి అనేది ఈ రాశి వారికి యోగిస్తుంది. ఉన్నత స్థాయి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది మెరుగుపరుచుకోగలుగుతారు. ఉన్నటువంటి స్థితిని, ఒక రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని బాగా మెయింటైన్ చేయగలుగుతారో. దానికి ముఖ్య కారకం వచ్చేటప్పటికి రవి యొక్క స్థితి. 10 మందిలో గుర్తింపు పడగలుగుతారు. చేసేటువంటి పనులకి మీకు 10 మందిలో ఒక మంచి గుర్తింపు అనేది పొందగలుగుతారు. మీరు కష్టపడుతున్నారు, మీరు చేసేటువంటి పనులకు ఒక గుర్తింపు ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు శారీరక శ్రమ, అదేవిధంగా ధన సంబంధితమైన విషయాలు కూడా ఖర్చు ఉంటుంది, కానీ అదేవిధంగా గుర్తింపు ఉంటుంది. 10 మందిలో నోటీస్ అవుతారు, పేపర్లో మీ యొక్క పేరు పడడం కానీ లేకపోతే 10 మందిలో మీకు సన్మానం జరగడం కానీ జరగడానికి ముఖ్య విషయంగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య జరిగేటువంటి కొన్ని ఏవైతే గొడవలు ఉంటాయో, ఆ గొడవలు కానీ పొరపత్యాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకోవాలి అంటే భార్యాభర్తలు ఇద్దరే కూర్చొని మాట్లాడుకొని విషయాలను తీర్చుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాన్ని తగినట్టుగానే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, సంతాన సంబంధితమైన విషయాల్లోనూ గురించి, వారికి ఆరోగ్యం గురించి కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులకు ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు ఎవరు కొద్దిగా కష్టపడి చదవాలి. ఎందుకంటే రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది ఈ వారం. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసిక చింత నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నాల్లో మీకు రవి తోడ్పాటు ఇవ్వగలుగుతాడు ఈ వారం. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు సింధూరాన్ని హనుమాన్ దేవాలయంలో సమర్పించి ప్రతి ఒక్క మంగళవారము ప్రతిరోజు ఆ యొక్క సింధూరాన్ని ధరించినట్లయితే మనకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం యొక్క ఎదుగుదల మీకు మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి సష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ కారకుడు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో భూ సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారం ఉన్నారో వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి మీకు శోభాయమానంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ తండ్రి గారితో పురపత్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. భాగ్యస్థానంలో రవితో కేతువుతో కలిసినటువంటి కాంబినేషన్ అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలకి కారకంగా కూడా ఉండే విధంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో బాగా రాణించగలుగుతారు.
పోలీస్ శాఖల్లో మరియు వాణిజ్య ఎవరైతే ట్యాక్సేషన్లో పనిచేసేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారు సంతాన యోగ్యత అనేది పొందగలుగుతారు, వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థానం అనేది స్త్రీలకు కూడా వచ్చేటప్పటికీ సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది, మాంగళ్య భాగ్యాన్ని కలిగిస్తుంది. అంటే వివాహం జరగడానికి కూడా ఇదే శుభ సమయం అన్నమాట మకర రాశి వారికి. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు, నూతన ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నేను గురువు యొక్క స్థితిగతి నుంచి ఒక వీడియో చేయడం జరిగింది, గురువు యొక్క నక్షత్ర మార్పు గురించి, అది కూడా మీరు చూడండి. దానిలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఒక నక్షత్ర మార్పు అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, 27 నక్షత్రాల మీద అంగగోచారంలో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నది అనేది గురించి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మీరు చూడవచ్చు. అదేవిధంగా మన మిగతా విషయాలు మనం గమనించినట్లయితే కేతు యొక్క ప్రతికూలమైనటువంటి స్థితి అనేది వచ్చేటప్పటికీ తండ్రి తరపు రావాల్సినటువంటి ఆస్తి విషయంలో కొంచెం కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఈ రాశివారు ఈ వారం చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ కుజగ్రహ మంత్రజపాన్ని చేసుకోవటం, రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందనే చూద్దాం. కుంభరాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వచ్చినప్పటికీ కొంచెం యోగ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఎటువంటి ఫలితం అంటే ఫైనాన్షియల్గా కొంచెం రికవరీ ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు, అంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడగలిగితే ఈ వారం కొంచెం సాఫీగా జరిగే విధంగా ఉంటుంది. రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శయుక్త ప్రభావం అయితే వచ్చినప్పటికి అధికమైనటువంటి కోపము, అదేవిధంగా మానసిక చింత అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా మానసికంగా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం అనేది మానసిక చింతకి గురి చేసే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించాలి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం మిగతా విషయాల్లో జన్మరాశిలో ఉన్నటువంటి శని ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. ముఖ్యంగా గురువు యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులు కష్టపడి చదివితేనే విజయాన్ని సాధించగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాలు కొంచెం ప్రతికూలమైనటువంటి విషయాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల యొక్క ఆరోగ్యము, అదే మీ యొక్క సొంత ఆరోగ్యాన్ని కూడా ఎక్కువగా పరిరక్షించుకోవాలి. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, అదేవిధంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా జుట్టు రాలిపోవటం కానీ ఇటువంటి ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మానసిక చింత నుంచి బయటకు రావడానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటము, శనివారాల పూట ఏకభుక్తం ఉండటం కూడా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ విషయంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా శని ఆరాధన అనేది కూడా చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. వాటితో పాటు రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క వారం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి అంతగా అనుకూలమైన లేనటువంటి వారంగా చెప్పచ్చు. ఎక్కువగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త బిజినెస్ కానీ ఆరంభించడానికి మీ యొక్క సొంత జాతకాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్కి సమయం అంత కరెక్ట్గా లేదు కాబట్టి ముందుకు వెళ్ళకపోవటం బెటర్. ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి కొంచెం అవకాశాన్ని ఆశని కల్పించడానికి గ్రహస్థితి గోచరిస్తున్నది. నూతన ఉద్యోగ మార్పు చేర్పులకి ఇది అంత అవకాశం ఉన్నటువంటి సమయం కాదు. ఎందుకంటే కుజుడు అనుకూలంగా లేడు, అదేవిధంగా రవి అనుకూలత స్థితిలో లేదు. మరియు బుధుడు రవి కేతువు కలిసి రాశి వారికి వచ్చినప్పుడు అష్టమంలో సంచారం, భాగ్యస్థానంలో శుక్రుడు కూడా కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మిగతా ఏ గ్రహస్థితి రాశి వారికి అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా స్టేటస్ కోని అంటే యథా స్థాన స్థితిని కొనసాగించండి ఈ యొక్క వారం కూడా. కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడానికి, కుటుంబంలో అందరూ ఐక్యత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో 4 మాటలుగా ఉండకూడదు అని చెప్పి మీరు ఇంట్లో వారికి చెప్పడం జరుగుతుంది. వారందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే కుటుంబం అనేది అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారంలో రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకోవాలి. రాహుకి దుర్గాదేవిని పూజించడం, కేతుకు వచ్చినప్పటికీ వినాయకుడిని పూజించినట్లయితే సరిపోతుంది. సూర్యనారాయణ స్వామిని కూడా పూజించాలి ఈ రాశివారు. వాటితో పాటు ఈ రాశివారికి వచ్చినప్పటికీ
సింధూరాన్ని ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారు హనుమాన్ దేవాలయంలో సమర్పించి ప్రతిరోజు సింధూరాన్ని ధరించినట్లయితే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ మీనరాశి. మీనరాశి వారికి ఈ యొక్క వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నది. కానీ ఫైనాన్షియల్గా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి కూడా ఒక శుభ సమయంగా ఏర్పడుతుంటుంది. ఈ వారం శుక్రుడి యొక్క వీక్షణ ధనస్థానం మీద ఉన్నప్పుడు కుటుంబంలో గ్రోత్ అనేది ఉంటుంది. అంటే సంతాన విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చిక్కులు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. జన్మరాశిలో రాహువు ఉన్నప్పుడు వచ్చినప్పటికీ ఇటువంటి ప్రభావం అనేది ఉంటుంది. సప్తమంలో కేతు ఉన్నప్పుడు కూడా వచ్చినప్పటికీ ఇటువంటి ప్రభావమే ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. వైవాహిక జీవితంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలకి ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమంలో కేతు ఉన్నప్పుడు వచ్చినప్పటికీ ఎటువంటి ప్రభావం నుంచి బయటకు రావడం కోసం వినాయకుడిని పూజించడం, వాటితో పాటు సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడగలుగుతుంది. వ్యాపారంలో ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది. ఎక్కువ వారం వారాంతాల్లో కన్నా వారం ప్రథమంలోనే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. మానసిక చింత అనేది కొంచెం వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వివాహం గురించి ఎక్కువగా చింత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే అరమరకనేటువంటి జీవితం గురించి ఎక్కువగా మీరు వెతుకుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక మంచి అండర్స్టాండింగ్ కోసం ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాహు దుర్గాదేవిని అది వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అనేది జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. నూతన ఉద్యోగ విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితంగా కూడా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా కొంచెం ఒక అడుగు ముందుకు పడగలుగుతుంది. దాని ద్వారా కొంచెం లాభాన్ని పొందగలుగుతారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. దానివల్లే వచ్చినప్పుడు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానం చూసినప్పుడు ఇంట్లో ఫైనాన్షియల్ మూమెంట్ అనేది బాగుంటుంది. అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం జరగడం, ఇంట్లో ఒకరికి వివాహం జరగటం అనేది ఒక శుభ సంకేతంగా మీ మనస్సు భావిస్తుంది. ఒక సంబంధం ఖాయమవటం అనేది జరుగుతుంది. వివాహ జీవితంలో ఒక ముందుకు పడడం జరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారంలో రాహుకేతువులకి పరిహారం, అదేవిధంగా అనునిత్యం డ్రైవింగ్ చేసేటువంటి వారి మటుకు కంపల్సరిగా వారు సింధూరాన్ని దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో సమర్పించి దాన్నే ప్రసాదంగా స్వీకరించి దాన్నే బొట్టుగా ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. స్వస్తి.